పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలు డైరెక్ట్ గా జరుగుతున్న జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్ గా జరపటం ఏంటని ప్రశ్నించారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. జూమ్ మీటింగ్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని విమర్శించారు. సమస్యలపై జీహెచ్ఎంసీ పాలక మండలిని విపక్షాలు నిలదీయకుండా ఉండేందుకే ఈ విధంగా చేశారన్నారు. ఎన్నికల ముందు హామీలు మర్చిపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ ని చెత్త నగరంగా తయారు చేశారన్నారు రేవంత్. मैन होल्स मीद मूतलैक्कपोते पट्टुकुंटुन्नामंटारु. दीनिकि प्रधानंगा केटीआर गारु चेप्तुन्नदि एंटंटे हैदराबाद लक्षल कोटि सीसी कैमरालु पेट्टिनां मेमु. ई सीसी कैमराल एवरु नेरानिकि पाल्पड्डा पट्टुकुंटुन्नामनि पदे पदे प्रभुत्वं चेप्तुन्नारु. बंजारा हिल्स लो कमांड कंट्रोल रूम अनि कोन्नि वंदल कोट्ल रूपायलु पेट्टि बिल्डिंगुलु कट्टि इवन्नी पेडुतुन्नामंटुन्नारु. ఎందుకు ప్రభుత్వం చెరువుల దగ్గర నాలాల దగ్గర బఫర్ జోన్ ఉన్న సికం భూముల దగ్గర సీసీ కెమెరాలు ఎందుకు పెడతలేడు కేటీఆర్ గారు? కేటీఆర్ గారికి ఉన్న స్వార్థం ఏంది? చెరువుల దగ్గర సికం భూముల దగ్గర నాలాల ఆక్రమణల దగ్గర ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం సీసీ కెమెరాలు పెడతలేదు? ఎందుకు పెడతలేదంటే కేటీఆర్ అండ్ ముఠా ఆక్రమించుకునే ఆక్రమణ భూములను అడుకుంటూ అందులో రికార్డ్ అయితే దొంగలు దొరుకుతారని చెప్పి ఆ దొంగలకు సహకరించడానికి టిఆర్ఎస్ నాయకులే కాబట్టి వాళ్ళ బండారం బయటపడతదని చెప్పి ఇయాల ప్రభుత్వం అక్కడ సీసీ కెమెరాలు పెట్టలేదు. అదే విధంగా విశ్వనగరం చేస్తామని తండ్రి కొడుకులు చెప్పారు. విశ్వనగరం అంటే వీధుల నిండా మురికి నీళ్లు పారాలనా సుమేద కొట్టుకుపోయింది. నిన్నగాక మన్న ఒక దళితుల పిల్లగాడు నాలాల వాడి చచ్చిపోయిండు. మనుషుల ప్రాణాలు పోతున్నాయి. ఈ ప్రభుత్వానికి నాలాల మీద కప్పేయాలని నాలాలో ఉన్న పేర్కపోయిన చెత్తం తీయాలని ఇంగిత జ్ఞానం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ముఖ్యంగా కేటీఆర్కు లేదు. మరి జీహెచ్ఎంసీ వర్చువల్గా కాకుండా ఫిజికల్గా ఎందుకు పెడతలేదు ప్రభుత్వం? అంటే ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నిస్తారు కార్పొరేటర్లు, ప్రతిపక్షాలు నిలదీస్తారని భయపడి ఈరోజు ప్రభుత్వం ప్రత్యక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తలేరు. వర్చువల్ సమావేశాలు ఏర్పాటు చేసి మీడియాకు అందులో ఏం జరుగుతుందో చూసేదానికి అవకాశం ఇవ్వలేదు.